హాయ్ అండి, మనం చెప్పుకోబోయే కదా చెవిటితనమే నయం. ఒక ఊళ్ళో పుట్టు చెవిటివాడైన షావుకారు ఒకడు ఉండేవాడు. ఆయన చదవడం రాయడం నేర్చుకున్నాడు. వడ్డీ వ్యాపారం చేసి చాలా ఆస్తిపాస్తులు గడించాడు. ఆ ఊరుకు ఒకసారి సన్యాసి ఒకడు వచ్చాడు. అతడు చిట్కా వైద్యంలో మహాఘటుకుడు. ఎందరికో దీర్ఘకాలంగా ఉన్న వ్యాధులను భస్మాలతో రసాయనాలతో నయం చేశాడు. షావుకారుకి ఈ సంగతి తెలిసి తన చెవిటితనానికి వైద్యం చేయించుకోవాలనిపించింది. ఆయన సన్యాసి దగ్గరకు వెళ్ళి తన పరిస్థితి కాగితం మీద రాసి చెప్పుకున్నాడు. చెవిటితనం వల్ల నీకు వచ్చిన నష్టం ఏమీ లేదు, వడ్డీ వ్యాపారంలో బాగానే సంపాదిస్తున్నావు కదా, దాని సంగతి మర్చిపో అని సన్యాసి సలహా ఇచ్చాడు. షావుకారు అందుకు ఒప్పుకోలేదు. తన దగ్గర డబ్బు కోసం వచ్చేవాళ్ళు కొందరు కోపంగా ఏదో మాట్లాడతారని, మరికొందరు తన కేసి అయిష్టంగా చూస్తారని షావుకారు సన్యాసికి చెప్పి, అయ్యా వాళ్ళనేదేమిటో వినాలని ఉన్నది అన్నాడు. చిట్కా సన్యాసి ఆయనకి ఏదో ద్రావకం ఇస్తూ, ఇది వనమూలికలతో చేసిన కరణామృతం, దీనిని వాడితే ఒక్క నెల రోజుల పాటు నీకు వినే శక్తి వస్తుంది, ఈ లోపల దానికి విరుడు కావాలంటే మాత్రం ఇవ్వలేను అన్నాడు. షావుకారు ఆనాటి సాయంకాలమే సన్యాసి దగ్గరకు తిరిగి వచ్చి, మీ కరణామృతం అమోఘంగా పనిచేసింది, కానీ నా దగ్గరకు వడ్డీ డబ్బు కోసం వచ్చేవాళ్ళు నేను ఇంకా చెవిటివాడినే అనుకుంటున్నారు, వాళ్ళనే మాటలు భరించలేను, చెవిటితనమే నయం, మందు ప్రభావం నెల రోజులు అన్నారు కదా, ఈ నెల తమ సన్నిధిలోనే కాలం గడపనివ్వండి అని దీనంగా వేడుకున్నాడు. సన్యాసి చిన్నగా నవ్వి షావుకారుని నెల రోజుల పాటు తన దగ్గర ఉండనిచ్చాడు. కథ సమాప్తం.